ప్రార్థన చేసుకుంటున్నాం. మా అందరితో మీరు మాట్లాడగలరు, నీ కార్యములను మాకు బయలుపరచగలరు, నీ మాటలను మాకు వినిపించగలరు. పరిశుద్ధాత్మ ఈ యొక్క సమూహం పైకి రమ్మని వేడుకుంటున్నాను. హృదయములను మనసులను వ్యక్తిత్వం అంతయు నీ వైపుకు కేంద్రీకరించబడి ఉండగలడు కృప చూపించి నడిపించమని యేసువారి పరిశుద్ధ నామందు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రాజు విందిన విందుకు పిలిస్తే చాలా 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 సాకులు చెప్పారండి. ఏం సాకులు అయ్యి? కుంటి సాకు. ఒకడు అంటాడంట నేను పెళ్లి చేసుకున్నాను అంటున్నారు. పెళ్లి చేసుకుంటే భార్యతో పాటు రావచ్చు కదా, జట్టా పడ్డ వేసుకొని. అంటే ఏదో ఒక సాకు కావాలి. ఒకడు గేదెని కొనుక్కున్నాడంట. అలాగే రకరకాల సాకులు. యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. యేసయ్యకు అధికారం ఉందంట. హీఈస్ కమింగ్ సూన్ బట్ ఈస్ నాట్ కమింగ్ యాజ్ ఎ సేవియర్. అది గుర్తుంచుకోండి. ఆయన నిన్ను రక్షించేవాడుగా రావడం లేదు. ఆయన హీఈస్ కమింగ్ యాజ్ ఎ జడ్జ్. ఆయన నిన్ను తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఏమేమి నీవు ముసుగులో జరిగించావో అవన్నీ కూడా నీవు ముందుగానే క్షమాపణ పొందాలి. దట్ ఈస్ ఓన్లీ ద థింగ్. తీర్పు తీస్తాడు ఆయన. తీర్పు తీర్చడానికి అనేకమైనటువంటి వాటిని ఏర్పాటు చేస్తాడు. యోనా చాలా విర్రవీగా వెళ్ళాడు. నన్ను ఎవరైనా చూడగలరు? ఎక్కడో అడుగులు దాక్కుని ఉన్నాడు. సరే, ఎవరు కనపడకుండా ఉన్నాడా? లేదు. వాళ్ళందరూ కూడా చీటీలు వేస్తే ఎవరి మీద పడ్డది? అది దేవుడు చేసేది. తీర్పు తీరుస్తాడు ఆయన. నువ్వెక్కడ దాక్కున్నా నేను బడి లాగలడు ఆయన. ఆ తర్వాత ఒప్పించాడు, నేనే ఈ వాడ బ్రదలైపోయే స్థితికి రావడానికి కారణం ఎవరు? నేనే. నీ ఇల్లు బదలైపోతుంది, నీ కుటుంబము విరిగిపోబోతుంది, నీ జీవితము బ్రదలైపోతుంది. కారకుడు నీవే. ఒప్పించే శక్తి గల జ్ఞానం గల దేవుడు ఆయన. నీ యొక్క రహస్యమైనటువంటి అన్నీ కూడా ఏమేమి కార్యాలన్నీ బయటికి పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ని ఇచ్చాడు. బైబిల్ ద్వారా, యోన చరిత్ర ద్వారా ఎన్నో ఎన్నో నేర్చుకుంటాం. చివరిగా అతనిని ఎక్కడ తీసుకెళ్ళాడంటే 4వ అధ్యాయంలో, ఇక 40 రోజులకు నేను ఏ పట్టణము నాశనమగును.
నాశనాన్ని చూడాలి, కళ్ళార చూడాలి అనుకుంటున్నాడు. కానీ దేవుడు అతనిని ఎలా జడ్జ్ చేస్తున్నాడో చూడండి. ఓ చోట చోట చేరాడు, పాట నేర్పించడానికి ఆయన అక్కడ స్టేజ్ ఒకటి ఏర్పాటు చేశాడు. అతను ఎత్తైన స్థలంలో నినివే పట్టణం అంతా చూస్తున్నాడు, ఎక్కడ అగ్ని వచ్చేయాలి, నేను చెప్పినట్టే వచ్చేయాలి. కొంతమంది ఎలా కోరుతూ ఉంటారు, నేను ఎలా ప్రకటించానో అలాగే నినివే పట్టణం నాశనం అవ్వాలి, నేను చెప్పినట్టుగా నాశనం అవ్వాలి. నీ యొక్క ఉద్దేశాలు వేరు, దేవుని యొక్క ఉద్దేశాలు. దేవుడు నినివే పట్టణాన్ని క్షమించాడు, అది అతనికి ఇష్టం లేదు. వేరే వాళ్ళని క్షమిస్తే నీకు ఇష్టం లేదు, వేరే వాళ్ళ సంగతి అంతా నాకు తెలుసులే అనుకుంటున్నావు నువ్వు. ఇతని యొక్క సాక్ష్యంతోటే చెప్తున్నాడు నాలుగో అధ్యాయంలో ఏమంటున్నాడంటే, నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తావని దేవుని మీద కోప్పడుతున్నాడు. ఒకటి రెండు వచనం చదవండి. యోనా నాలుగో అధ్యాయం. యోనా దీని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని గదా, అందువలనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవయ్యుండి. ఇతని నోట్లో నుంచి క్షమాపణ వస్తుంది. నువ్వు క్షమించేటటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు, అత్యంత కృప కలిగినటువంటి దేవుడు. ముందేం ప్రకటించాడు, నాశనం అయిపోద్ది. నాశనము ప్రకటించినటువంటి ఆనూరే దేవుని గురించి సాక్ష్యం చెప్తుంది. నీవు అత్యంత కృప కనికరం కలిగినటువంటి దేవుడు అని కోప్పడుతున్నాడు అంట. యోనా ప్రవక్తగా ఉండవలసినటువంటి సమయమును నువ్వు ఒకవేళ వీడియో తీసుకుంటే అతని ముఖం వేరుగా ఉంటుంది. కానీ ఇప్పుడు అతని ముఖాన్ని చూస్తే ఎలా ఉంటుంది, చేటంత ముఖం వెళ్ళినా ముగిసిపోయింది. సో ఈ సమయంలో అతడు పలుకుతున్నాడు పలుకు. అప్పుడు దేవుడు ఇతనికి డెమాన్స్ట్రేషన్ చేసి చూపించి, తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని. అతడు వేసుకుంది ఏమో ఒక పందిరి, కష్టంతో పందిరి వేసాడు. దేవుడు చేసింది ఏంటి, నువ్వు పందిరి వేసుకొని సేవ చేయాలంటాను. పందిరి వేయడానికి గడదమ్ములు తీసుకురావాలి, అది తీసుకురావాలి, ఇది తీసుకురావాలి, ఏదో మొత్తం అది వేసేసాడు. అది తన సొంత ఎఫర్ట్. నీ సొంత ఎఫర్ట్ తోటి సేవ చేయాలనుకుంటున్నావు, నో. ఆయన తనంతటా తాను నీకేం కావాలో ఇవ్వగలిగినటువంటి వాడు. వెంటనే అక్కడ ఒక సొర చెట్టును మూలిపించను. మరి ఒక నిమిషంలో ఎలా ఎదిగిపోయింది, ఒక వారం లేకుంటే రెండు వారాలు పడుతుంది కొంచెం ఎదగాలండి. పందిరి అంతా పాకేయాలంటే దరిదాపు ఒక నెల పడుతుంది. నెల చేయవలసిన పని ఒక్క క్షణంలో చేయగలడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు, ఏదో చేసేయాలి, ఏదో చేసేయాలి, కష్టపడాలి, చెమట పడాలి, చేపలు పట్టాలి, వల కట్టాలి అంటున్నావు నీవు. నీవు శరీర సంబంధివి, జ్ఞానం లేనివాడు, విశ్వాసం లేనివాడు. ఆయన శరీరంలోకి వచ్చి కూర్చో అంతే, నీకు ఏమేయగలడు ఆయన. నువ్వు పందిరేసుకుంటావు, కానీ దేవుడు ఏం చేయగలడు, ఒక సొర చెట్టును ఒక సొరపాదం అప్పటికప్పుడు వెళ్ళిపోతాక టక్ టక్ అప్పుడైనా దేవుని శక్తి కనుకోవాలి. దట్ ఈస్ ఎ డెమాన్స్ట్రేషన్. ఎంత గొప్ప దేవుడు, నీ కళ్ళు ఎదుర్కొంటే అంత పేరు పేరుపోతుందంటే దేవుని మీద ఇంకెంత విశ్వాసం కావాలి. అయినా కానీ తన కోప హృదయం మారలేదు. అయినా కానీ తనలో ఉన్నటువంటి విచారం, అనవసరమైన విచారం అలాగే ఉండిపోయింది. అప్పుడు డెమాన్స్ట్రేషన్కి రెడీగా తెర వెనకాల ఒక పురుగును పెట్టాడంట. తెర తీశాడు, తెర తీయగానే ఏమొస్తుంది, క్లిక్కం క్లక్కం క్లక్కం. ఎక్కడికి వెళ్ళింది అది, సరిగ్గా మొదలు కలిపోయింది అది. ఇది ఒక డెమాన్స్ట్రేషన్. ఏం చేసింది అది, కడుక్కుమంది అంత ఒకటే. మనవడు ఏం చేయాలో పాఠం నేర్చుకో. అక్కడ ఆ గుట్ట మీద చీమలు ఉండమని కాదు, చీమలో లైన్ కట్టింది, ఎంత పెద్దదానైనా తీసుకొచ్చేయగలరు. సోమరి చీమల దగ్గరికి ఏం చేస్తాయి, నీకు పాఠం నేర్పిస్తాయి. న్యాయాధిపతి లేకున్నాను, రాజు లేకున్నాను, ఎవరు లేకుండాను అది ఆహారం ఏం చేసుకుంటే తెచ్చుకో. ఇది టైం, ఇది నీకు ఈ ఆహారం దొరకదు. ఇంకా ఈ వాక్యాలు మీకు దొరకదు. ఇప్పుడే నువ్వు స్టోర్ చేసుకోవాలి నీ హృదయంలో, మరియవలే భద్రం చేసుకో. ఆయన అకస్మాత్తుగా ఒక స్టేజ్ వేయగలడు, ఆ స్టేజ్ మీద అన్నిటిని ఆయన తీసుకొని రాగలడు. రెండవ కొరింది 10వ అధ్యాయం. మీరు యుద్ధ యోధుడిగా సిద్ధమవ్వాలి. ఈ డెమోన్స్ట్రేషన్ చేస్తున్నాడు ఆయన. యోనా ఎలా సిద్ధమవ్వాలి, ఏమైంది 10వ అధ్యాయము 3వ వచనం. మేము శరీరధారులమై నడుచుకొంచున్నను, శరీరధారులమై మేము నడుచుకున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము, శరీర ప్రకారం యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని, శరీర సంబంధమైనవి కాదు గాని దేవుని ఎదుట, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. దుర్గములను సైతము పడద్రోయగలిగినటువంటి ఆయుధాలు మీకు ఇస్తారు. బలమైన దుర్గాలు, సారైన దుర్గం, సినిమానే దుర్గము, వ్యభిచారమైన దుర్గము, ఈ రకరకాల యుద్ధములు సాతాను కట్టుకొని వాడు ఏం చేస్తాడు, మనుషులందరి మీద యుద్ధం చేసాడు లాగేస్తాం.
ఇప్పుడు వీరు చేయవలసింది ఏంటంటే, ప్రేయర్ వారియర్స్ చేయవలసింది ఏంటంటే, యుద్ధోపకరణము సంపాదించుకోవాలండి. ఎంతవరకు ఆత్మీయ పోరాటం పోరాడావు? ఎటువంటి టైం రాబోతుందో వాక్యాన్ని పదును పెట్టుకుంటా ఉండు, ఆత్మ ఖడ్గాన్ని పదును పెట్టుకుంటా ఉండు, రెడీ పెట్టుకో. కానీ నీ పనులతో వాక్యంతో నువ్వు గడపకపోతే ఏ ప్రయోజనం లేదు. నువ్వు సేవ కట్టాలి. కీర్తన గ్రంథం ఎలా కట్టాలి? 24వ అధ్యాయం 3వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? యెహోవా పర్వతమునకు ఎక్కాలి. ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? ఎలాగా నువ్వు నిలవగలవు? వ్యర్థమైన దాని అందు మనసు పెట్టక. వ్యర్థమైన దాని అందు మనసు పెడుతున్నారు చాలా మంది. మేము ఉద్యోగం చేసుకొని వచ్చిన డబ్బులతో మేము సేవ చేయాలి. వ్యర్థమైన మనసు, ఈ వ్యర్థమైన మనసు నీ జీవితం అంతా నాశనం చేసేస్తుంది. యోనా వ్యర్థమైన మనసుతో ఉన్నాడు. అక్కడ వెళ్ళి అక్కడ పశ్చాత్తాపడుతున్న వాళ్ళ దగ్గరికి, బాబు ఇంకా లోతుకు పశ్చాత్తాపడు, బాబు ఇంకా లోతుకు పశ్చాత్తాపడు, బాబు ఆయన్ని క్షమించాడు కదా, ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పడానికి బదులుగా ఇతడు ఎక్కడ ఉన్నాడు? వ్యర్థమైన పని. నువ్వు ఈ పందిరి వేయడం వ్యర్థమైన పని, ఉద్యోగం ఎదుర్కొండడం అనేది వ్యర్థమైన పని. దాని కొరకు టైం అంతా పెడతావు. పందిరి వేయటానికి ఎంత టైం పెట్టింది? అది మేమంతే ఏది చేయలేకపోతాం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడమ్మా? ఏమీ మాట్లాడట్లేదు. చేయవలసిన పని చేయబోవడం పాపమనేసి అందరికి తెలియదు. సోమరి చివరి దగ్గరకు వెళ్ళు. తెల్లవారి లోపల నువ్వు ఎక్కడ పెట్టినా ఆ మిఠాయి పొట్లం నిండా ఏముంటాయి, ఎప్పుడు చేయాలో తెలిసిపోవట్లేదు. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావంటే చేయకూడని దానిని చేస్తూ, పందిరి వేస్తూ, పందిరిని తాళ్ళతో కట్టుచు, కింద పడుచు, పైకి లేచుచు, పడుతున్నావు, మళ్ళా లేస్తున్నావు, మళ్ళా ఏదో కడుతున్నావు, మరలా పెడుతున్నావు, మరలా కడుతున్నావు, మళ్ళా కొద్దిసేపు అయ్యో అని అనుకుంటున్నావు. మొత్తం మీద 1 గంట 2 గంటలు పడుతుంది నీకు. నీ జీవిత దినములు అన్ని అయిపోతున్నాయి. అంతే, నువ్వంత వేయకుండా ఎందుకలా పెట్టావు డెమాన్స్ట్రేషను? స్వర చెట్టు ఒక క్షణంలో నీకు ఇవ్వగలను, నీడంటే ఏంటో నీకు చూపించగలను. దేంట్లో నువ్వు ఆశ్రయిస్తున్నావు? నువ్వు ఆ పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఏ ప్యూర్ హార్ట్, క్లీన్ హ్యాండ్స్. చేయవలసిందని చెయ్యి. నీ 2 చేతులు పైగా 30 లక్షల మందిని పెంచినటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడంటే ఏదంటే ఆయన ఇవ్వగలడు. ఆయన ఇస్తే మంచిదా, నువ్వు తెచ్చుకుంటే మంచిదా? ఏది ఆశీర్వాదం, ఏది ఘనమైనది? ఆయన తనంతట తానే నీకు ఇవ్వడం చాలా ఘనమైనది. నీ చేతులు ఎలా ఉన్నాయి? నీ చేతులు అపవిత్రంగా ఉన్నాయి? నీ చేతులు భార్యను కొట్టే చేతులుగా ఉన్నాయి? రేపు సేవ చేస్తానంటాడు ఒకడు, నేను కూడా సేవకుండా అంటాడు, భార్యను పెచ్చి కొట్టుడు కొడతా ఉంటాడు. సేవకురావాడు, బుద్ధి లేని వాడు, అంతే. క్రీస్తు విరోధి, క్రీస్తు చెప్పిన దానికి విరోధి, క్రీస్తు వలె కనబడతాడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. చెమట కొట్టండి, చెమట కొట్టండి, హల్లెలూయా అనండి. ఏమిటి నాటకం? హల్లెలూయా నాటకం, చెప్పలు కొట్టే నాటకం. ఏడు చేశాడు? బీ కేర్ఫుల్. భార్యను కొట్టివాడా? నీవు ఒక కుక్కతో సమానం. చేసేది సేవ. హౌ ఆర్ యువర్ హ్యాండ్స్? వాళ్ళు కొట్టేసి, వీళ్ళు కొట్టేసి, ఏదో పెద్ద మహా రాజు నేనే రోజుని, వీరే రోజుని, ఏడు రాజు. జీవితం అంతా కొడతానే ఉంటారు, జీవితం అంతా భయపెడతానే ఉంటారు. నేనే సేవకుడు. పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కదగిన వాడు ఎవడు? వ్యర్థమైన దాని అందు మనసు పెట్టకయు. వ్యర్థమైన దాని అందు స్టేజ్ల మీదకి ఎమ్మెల్యేలు తీసుకురావాలి, పొలిటికల్ లీడర్స్ తీసుకు. ఇదే వ్యర్థమైన పనులు. వాళ్ళ వాళ్ళ గురించి మనకు చదవడం, చెప్పడం, ఎవరు భయం ఉందా మనుషులకి? ఏ భయం లేదు. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకో. దేవుడు ఇస్తాడు, ఫినిష్. అంత ఒకటే మాట, ఎరుకోనికి ఇస్తాను అంటున్నాడు దేవుడు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత, ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను, లోపలికి రాకుండాను, ఎరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. గట్టిగా మూసివేశారట. 3వ వచనం. చూడుము, నేను ఎరికోను, దాని రాజును, పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధు, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి, యుద్ధ సన్నద్ధులై పట్టణం ఆవరించి చుట్టూ తిరగండి. అంతే, వ్యర్థమైన దాని మీద చేస్తారు. దేవుని సేవ చేయాలని డబ్బులు కావాలి కానీ లాటరీలు పెట్టడం, ఏదో సంస్థలో జాయిన్ అవ్వడం, ఇది ఇన్ని వస్తువులు కొంటే మీకు ఇంత డబ్బు వస్తుంది అని అనడం, ఏంటి ఇది మనసు? ఎవరు చెప్పండి ఇక మనసు? వాళ్ళని వెళ్ళి మెంబర్స్గా పోజ్ చేసుకోవటం. బాబు నువ్వు 500 రూపాయలు కట్టు, నీకు కూడా మెంబర్షిప్ వచ్చేస్తుంది రేపటి నుంచి.
ఈ వస్తువులన్నీ అమ్ముతా ఉండు. అప్పుడు నీకు నాకు వచ్చే కమిషన్ నీకు వస్తుంది. ఏడు చేస్తున్నావు, వ్యర్థతను చేస్తున్నావు, వ్యర్థమైన పనులు చేస్తున్నావు, బుద్ధి లేనివాడుగా ఉంటున్నావు అని. జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని కట్టినట్టు ఏంటి? మై డియర్ హస్బెండ్, వాట్ ఆర్ యూ డూయింగ్? ఏంటి నువ్వు చేసేది? ఇంకొకసారి ఇటువంటి బిజినెస్ తీసుకొచ్చావా? ఎందుకలా భయపెట్టవు? నీవు జ్ఞానవంతురాలు కాదు, బుద్ధి లేని మనిషిని. ఎందుకు బిజినెస్ తోటి నువ్వు సేవ చేయాలనుకుంటున్నావు? ఎందుకు నువ్వు బిజినెస్ కావాలి? అవి అమ్మండి, ఇవి అమ్మండి, మీరందరూ అమ్మేసేయండి. ఏడు ఎవరు తయారు చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు ఇటు పనులు? నేను ఎంతమందికి అభ్యంతరంగా ఉంటుంది ఇది? నో, పూర్తిగా నీ చేతులు ఎలా ఉండాలి? క్లీన్. ఏ వ్యర్థమైన బిజినెస్ నువ్వు లోబడవద్దు. ప్రార్థన మొదలు పెట్టండి. ప్రభువా, నేను సేవ చేయాలంటున్నావు, నిజంగా నన్ను పిలిచావా నువ్వు? యెహోషువను నిజంగానే పిలిచాడు దేవుడు. ఆయన చెప్తున్నాడు ఏం చెయ్యాలి, ఎరుకొని మీకు ఇస్తాను, అది వాగ్దానం. ఏమంటున్నాడు? మీరు ఏడు రోజులు దాని చుట్టూను తిరగాలి. ఎలాగ? ఆయుధాలు ఏంటి? బోర్లు పట్టుకోండి. ఏడో రోజు ఏం చేయాలి? ఒకేసారి బోర్లు వదలు. ఏమనాలా? హల్లెలూయా, యెహోవా రాజు అంతే ప్రకటించాలి. ఏమవుతుందంట? ఎరుకో మొత్తం అంత ఏమైపోద్ది? కూలిపోద్ది. అలా చేశారా? వారి శోచనలు చేశారా? విశ్వాసం లేకుండా ఉండుట నీవు దేవునికి ఇష్టడిగా ఉండలేవు. నీకు విశ్వాసం ఉందా? దేవుడు నేను పెంచుతాడు, దేవుడు నీ యొక్క సేవను ఆశీర్వదిస్తాడు. ఆయన మీద నువ్వు ఆధారపడి ఒక్క క్షణంలో స్వర చెట్టును పెంచగలడు, అది విశ్వాసం. అంతేగాని పందిరి వేసుకోవడం కాదు, నువ్వు పందిరి ఏం అవసరం లేదు. ఆ పందిరి ఈ స్వర చెట్టును చూసి సిగ్గుపెడుతుంది. ఇదిగో మా యోనగారు వేసారంటుంది ఆ పందిరి. అది చూడు, దేవుడు చేసింది, ఒక్క దెబ్బకు వచ్చేసింది. సృష్టి అంతా దేవుని స్తుతిస్తుంది. మానవుని చూస్తే భయంకరంగా తయారు, విశ్వాసం లేని వారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం. సేవను కట్టేటప్పుడు నీకు ఉండవలసినటువంటి తలంపులు 18వ వచనం. మరియు నీవు పేతురువు. మరియు నీవు పేతురువు. ఈ బండ మీద నా సంఘమును కట్టు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. నేరవు నీ మీద నా సంఘం కడతాను. పేతురు వాళ్ళు ఉంటావా? పాతాళ లోక ద్వారములు నిలువ నేరవు. దేని మీదో కట్టద్దు, సున్నాయిపో. దేవుని సన్నిధిలో వస్తున్నావు, ఇంతకుముందు ఎంతో డబ్బులతో గడిపినాను, ఇప్పుడు సున్నాయిపోతే ఏమనుకుంటారు అందరూ? ఇదంతా నీ మనసు, విశ్వాసం లేని మనసు, మూర్ఖమైనటువంటి మనసు. 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయించుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. అది ఆయుధము నువ్వు పట్టుకోవాల్సింది, యెహోవా నామము. In the name of Jesus, in the name of Jesus, we have the victory. In the name of Jesus, in the name of Jesus, demons will have to flee. Who can tell what God can do? Who can tell of His love for you? In the name of Jesus, Jesus, we have the victory. Yesu namamuna, Yesu namamuna, manaku jayamunnadi. Namuthunava? Yesu namamuna, Yesu namamuna, కైతాన్ పారిపోవును. యేసుడేమి చేయును ఊహ కందున, నిన్నెంత ప్రేమించెను చెప్పతారమా? యేసు యేసు నామమున మనకు జయమున్నది. డబ్బును ప్రేమించి డబ్బు ద్వారా సేవ కట్టాలనుకున్న వాళ్ళు ఏంటంటే దుర్మార్గత. ఇవ్వవలసిన అప్పులు ఇవ్వకుండా మీ అప్పులలో మునిగిపోయి నీవు దర్జగా నేను మహారాణిలో ఉంటానుకుంటున్నావు. నీవు కూడా సేవ కడతావా? నువ్వు అప్పులు ఎగ్గొడేసి బయట నీకు ఎంతమంది జాబులు ఇప్పిస్తాం, రండి జాబులు ఇప్పిస్తాం, ఆ డబ్బు అంతా ఎగ్గొడేసి నువ్వు సేవ కడతావా? నీవు భయమదా నీకు? అసలు వాక్యం తెలుసా నీకు? దేని ద్వారా కడతావు అనుకుంటున్నావు? యేసు నామము అనేటటువంటి ఒక ఆయుధం ఉంది, యేసు రక్తము అనేటటువంటి ఆయుధం నీకు ఉంది. దాని ద్వారా బలమైన దుర్గములను పడగొట్టగలవు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాము. అదొక వెపన్. 2వ కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక. ఈ వాగ్దానములు ఉన్నవి అది గుర్తుంచుకోండి. అందుకనే డబ్బు మీద ఆధారపడవద్దు, ఏతరుల మీద ఆధారపడవద్దు, వాగ్దానముల మీద ఆధారపడదు.
వాగ్దానం అనేది ఒక వెపన్, అది యుద్ధాయుధం. ఆయన నామము అనేది ఒక యుద్ధాయుధం, ఆయన రక్తము అదొక యుద్ధాయుధం. మన యుద్ధోపకరణములు ఏంటి? ఆయన యొక్క వాగ్దానం నీకున్నది. ఇక దేని మీద ఆధారపడకు నువ్వు? ఓ ఊర్లో పెద్ద మనిషి మీద ఆధారపడకు. మీ కేర్ఫుల్ ఏమనుకుంటున్నారు మీరు? ఈ వాక్యం వెంటనటువంటి మీరు, నీ ఏ ఆయుధం ద్వారా ఏం కట్టాలనుకుంటున్నావు? నీవు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు? మీ కేర్ఫుల్ ఏమనుకుంటున్నావు? దేని ద్వారా కట్టాలనుకుంటున్నావు? నీ సేవ అబద్ధాలతో, మోసాలతో, నీ బ్రతకంతా అబద్ధాలు. అబద్ధాలు సత్యానందరావు పేరు పెట్టి బాప్తీసం పొందు. మరలా ఎందుకలా మర్చిపోతావు? ఏమేమి అప్పులు చేసావు ఎందుకు మర్చిపోతావు? నీ అప్పులు ఎవరు తీర్చారు ఎందుకు మర్చిపోతావు? ఎందుకు కడతావు నువ్వు సేవ? కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. పరిశుద్ధత దగ్గర ఇప్పుడు, ఎంతవరకు పరిశుద్ధత లేదు నీకు, నీ జీవిత దినములలో ఎన్నో యుద్ధాలు చేయాలి. ఫస్ట్ పరిశుద్ధత దగ్గరికి రా. ఒక్క క్షణం కూడా సినిమా చూడదు, ఒక్క క్షణం కూడా సీరియల్స్ చూడదు, ఒక్క క్షణం కూడా స్టైల్ వైపు నీ యొక్క మనసు వెళ్ళనివ్వదు. పరిశుద్ధతను సంపూర్ణం చేయి. శరీరమునకును, శరీరమును, ఆత్మకును, ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి, కల్మషం అంతటి నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. అక్కడి నుంచి ప్రారంభించు. దేవుని సేవ కట్టడం ఫస్ట్ పరిశుద్ధత దగ్గరికి. రాజుల గ్రంథం దగ్గరకు వస్తాం. ఇక్కడ అదోనియా అనేటువంటి ఒకటి కనబడుతున్నాడు. వీడు చేయవలసినంతా చేసేసాడు. అక్కడ కొత్తగా సింహాసనం ఎక్కుతున్నటువంటి సొలొమోనుకు భయపడ్డాడంట. నేనే రాజును అని ప్రకటన చేసుకొని, కొంతమందిని ఏర్పాటు చేసుకొని, తన చుట్టూ తిప్పని చేసుకొని, గుర్రాలని గాడిదల్ని సంపాదన చేసుకొని, ఫ్రెండ్స్ అందరిని సంపాదన చేసుకొని, అదోనియా రాజు, అదోనియా రాజు, రాజు చిరంజీవిని కాదు కానీ ప్రకటన చేస్తాను అతడి తానే ప్రకటన చేసుకుంటున్నాడు. నేనే రాజు, నేనే రాజు, నేను అందరిని పరిచయం చేసేసుకున్నాడు. మాత్రం అక్కడ ఒక దేవుని సేవుడు కూడా అతనికి వచ్చేసాడు. ఇంకేం చేయి, దావీదు తర్వాత ఎవరు రావాలి? అక్కడ ఆ సెలబ్రేషన్ అవ్వక ముందే ఎవరు అతను? ఫేక్ కింగ్, దొంగ రాజు. అర్థమైపోయింది అతనికి, బాబోయ్ తెలిసిపోయింది. దావీదుకి, సొలొమోనుకి అంత తెలిసిపోయింది. 50వ వచనం మొదటి రాజులు 1వ అధ్యాయం. అదోనియా సొలొమోనునకు భయపడి, ఎవడు ఇప్పుడు భయపడు? భయం వచ్చింది. ఎంత ముందు వరకు భయం లేదు, దేవుని భయం లేకుండా ప్రవర్తించాడు. వాళ్ళని సంపాదించి, వీళ్ళని సంపాదించి, మీరందరూ నాకు అసిస్టెంట్స్ కొనండి, మీరందరూ గుర్రాలు ఎక్కేసేయండి, ఆ ప్రకటించండి, అందరూ అదోనియా రాజు ప్రకటించండి. వాళ్ళు దొంగసాటిని ప్రకటన చేస్తున్నారు. రాజు ఉండగా, నాథాన్ అనే ప్రవక్త ఉండగా, నాథానికేమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దొంగ మార్గాలు ఇవన్నీ. భయపడి ఏం చేస్తున్నాడు చెప్పండి? భయపడి ఎడకెళ్ళాడు. బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనేను. పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఏం పట్టుకున్నాడు? బలిపీఠపు కొమ్ములను. అప్పుడు ఏంటి ఆశ్రయం? అది బలిపీఠం అనేది ఎవరన్నా ఎక్కడన్నా ఏదైనా పొరపాటున మర్డర్ చేసేసిన, ఏం చేసేసిన, ఎక్కడ పరిగెట్టి వాళ్ళు అక్కడికి బలిపీఠం దగ్గర పట్టేసుకున్నాడు. అంటే ఎవరన్నా ఏం చేయలేరు ఇప్పుడు నన్ను ఎవరను, అంటే ఏమిటి అది? దేవుని దగ్గరికే వెళ్ళావు. ఏ హృదయంతో వెళ్ళావు? మోస హృదయంతో వెళ్తున్నావు నీవు. తగ్గించుకోమని అంటున్నారు కనుక నేను తగ్గించుకుంటాను. వచ్చేసావు, ఎందుకు వచ్చావు నువ్వు? బలిపీఠం దగ్గరికి ఎవరు రమ్మన్నారు? నేను ఎలా ఉంది నీ హృదయం? షట్టర్ క్రింద చెప్పారు, సహోదరుడా ఏ హృదయంతో వస్తున్నావు నీవు? ఆయన ఇలా కొట్టుకుండా నడుచుకుంటే నాకేం తెలియదు. నిన్ను అడుగుతున్నాను ఆ ప్రశ్న, దేని కొరకు వచ్చావు? పశ్చాత్తాపానికి వచ్చావా? ఎవరో రమ్మంటావు వచ్చావా? నీ అంతరంగం నంతనం చూస్తున్నటువంటి వాడు దేవుడు. హీస్ ఎ ఫేక్ కింగ్, దొంగరాజు. క్రీస్తు విరోధి అంటే క్రీస్తు విరోధి అంటే అతడే నేనే రాజును, నేనే యేసును అని వస్తాడు ఆఖరి దినములలో. కానీ అతడు నిజమైన రాజా కాదు. క్రీస్తు విరోధి ఎవరు? క్రీస్తుకు విరోధి. అది క్రీస్తు అవుతాడా? 1000 సార్లు చెప్పిన సరే క్రీస్తు కనగారుడు. ఇప్పుడు అతను బయలుదేరాడు ఈ లోకంలో. ఆ చీకటిని నెట్టేటటువంటి వారియర్స్ కావాలి. క్రీస్తు విరోధి వస్తున్నాడు, 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 ప్రకటించుకుంటున్నాడు. ప్రతి దేశంలో నాయకులందరూ, మత నాయకులందరూ చేరి ఒక కూటమి పెట్టి ఒకటే మతం, ఒకటే వాణిజ్యం, క్యాష్లెస్ సొసైటీ ఏర్పడబోతుంది. వాడు ఏమనుకుంటాడంటే ఎచ్చకములాడి అందరినీ వశపరుచుకుంటాడు. ఇప్పుడు అడోనిసా ఏం చేశాడు? ఎచ్చకపు మాటలు చెప్పి అందరినీ వశం చేసేసుకున్నాడు. ఇప్పుడు ఏం భయపడుతున్నాడు? ఇది ఎవరికి తెలిసిపోయింది? సొలొమోనుకి. ఇక నా పని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? నా ఎందుకు దేవుని దగ్గర వస్తున్నారు మనం? దేని కొరకు వస్తున్నావు? ఎందుకు కావాలి నీకు దేవుడు? నేను అభిషేకించాడా దేవుడు? ఎవరు అభిషేకించారు? నేను మనంతటా మనమే పనులన్నీ చేయవలసిన పనులన్నీ చేసేసి మళ్ళీ పరిగెత్తుకు వచ్చేసి బయలుపెట్టడం పట్టేసుకుంటే దేవుడు అంగీకరిస్తాడు దానిని? వాక్యం చదువుతున్నావు, వాక్యం నాకు ఏమీ అర్థం కావడం లేదు.
మొదటి రాజులు 1వ అధ్యాయం 5వ వచనం. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై. ఎందుకైతే వచ్చింది గర్వం, నేనే గర్వించిన వాడై. సోదరి గర్వం ఉందనిలో నీవు అదోనియా. గర్వం ఉందనిలో నేనే అనుకుంటున్నావా? నీ ఒక అదోనియా. చేయవలసిన అన్ని చేసేసి ప్రకల్పాలు అన్ని పలికేసి అందరినీ కూడగట్టేసుకొని ఊరంతా తిరిగేసి నేనే రాసును దావి తర్వాత నేనే రాసును ప్రకటించేసుకొని ఇప్పుడు సొలొమోను తెలిసిపోయిందిరా బాబు అనుకున్నప్పుడు పరుగు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. అంటే ఏదైనా చేసేయచ్చు, గబుకని దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోవచ్చు, ఏ పాపమైనా చేసేయచ్చు, దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోవచ్చు, బలిపీఠం దగ్గర ఆ కొమ్ములను పట్టేసుకోవచ్చు, హాండ్స్ బలిపీఠ కొమ్ముల దగ్గర పెళ్తే ఏమీ కాదు, నాకు ఆయనే నాకు ఆశ్రయం. చేయవలసినంత ఏం చేసావు ఇప్పటివరకు నువ్వు చేసిన కథ ఏంటి? చుట్టూ తిరిగి నువ్వు చేస్తున్న కథ ఏంటి? వాళ్ళని వీళ్ళని ఎందుకు పట్టుకుంటున్నావు? అసలుని పట్టుకోవాలి కదా, దావీదును పట్టుకోవాలి, సొలొమోను పట్టుకోవాలి, నాతాను పట్టుకోవాలి, వాళ్ళని తప్ప అందరిని పట్టుకున్నాడు. ఇది నాటకం, ఇది జరిగేటటువంటి తంతు. 7వ వచనం. అతడు సెరూయ కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయ. యోవాబు ముఖ్యం పట్టేశాడు, పట్టేసినప్పుడు నిజమే అంటున్నారు. యోవాబుతోను యాజకుడైన యాజకుడిని కూడా పట్టేశాడు. క్రీస్తు విరోధి చేస్తాడు, యాజకుని పట్టేస్తాడు. క్రీస్తు విరోధి చేసేటటువంటిది ఏంటి? ఆఖరి దినములలో యాజకులు అందరిని పట్టబోతున్నాడు. దేవుడు ఒక అతన్ని పరలోకం నరకం చూపించాడు. ఇటీవల గుండెలు బాధేసుకుంటున్నాడు బయటకు వచ్చి. మహామహా పెద్ద పెద్ద సేవకులు చాలామంది ఆ నరకంలో అరుస్తున్నారంట, మంటలు బాబోయ్ చూస్తే పెద్ద పెద్ద సాంగ్స్టర్స్ లక్షల మంది వచ్చేస్తున్నారు సంఘానికి. బాప్తిసం అంటే బుడుంగును ముంచేసి సరిపోద్ది అనుకుంటున్నాం. నీ అంతరంగం ఎక్కడో పెట్టేసి నరకంలో అనేక మంది క్రైస్తవ నాయకులు వాళ్ళు సిగ్గుతో గర్వంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గజగజలాడిపోతున్నారు. పరలోకాన్ని తీసుకెళ్ళాడంట, సింహాసనం మీద ఒక ఆయన కూర్చున్నాడు, వెలిగిపోతుందంట సింహాసనం, కిరీటం వెలిగిపోతుంది. ఆయన నడిపిస్తున్నటువంటి ఆయన అడుగుతున్నాడు, ఎంత వెలిగిపోతున్నాడు ఇతనెవరు అంటే, హీఈస్ ఎ బెగ్గర్, ఆయన ఒక భిక్షగాడు. అతడు చేసిన కార్యం ఏంటి అని అడుగుతుంటే, అతడు చేసిన కార్యం ఏంటంటే ఎతడు చనిపోతున్నాడు, ఏది చలి వల్ల చనిపోతున్నాడు, రోడ్డు పక్కన పడుకుంటారు వాళ్ళు. ఆ టైంలో ఇతడు తన బ్లాంకెట్ తీసుకొని, చిరిగిపోయిన బ్లాంకెట్ తీసుకొని కప్పుకోబోతున్న సమయంలో మూలుగులు కనబడుతున్నాయంట. వాడు మూలుగులు కనపడుతుంటే పక్క తీసి చూశాడట. ఇంకొక బెగ్గర్, ఇంకొక అడుక్కునేవాడు ప్రాక్కుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేశాడంట ఆలోచించి, తను కప్పుకోవలసినటువంటి బ్లాంకెట్, ఆ దుప్పటి చెద్దరు తీసుకొని అతనికి కప్పేశాడట. కప్పేసిన వెంటనే ఈ చలి ఇతను కొరికేసేసి అతను చనిపోయాడట. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, నీతి కొరకు హింసించబడేవారు ధన్యులు. నీ స్వార్థం కొరకు ఇతరులను చంపడానికి కూడా నువ్వు ఎంతమంది ఆత్మలను చంపేస్తున్నాయో తెలుసా నీవు? నీ యొక్క మాదిరి, నీ మాదిరి లేని తనను బట్టి మాదిరిగా ఉండు. అతడు హతసాక్షిలాగా అయిపోయాడు, అతని కొరకు ఇతను చనిపోయాడు. సహోదరులు ఎలా ఉన్నావు, ఎలా ఉన్నావు? నీ ప్రేమను ఎంతమంది పంచిపెడతావు? నీకు నువ్వు ఏదో గొప్పదని వెళ్ళిపోతాను అనుకుంటున్నావు? నీవు నరకంలో జారడానికి సిద్ధంగా ఉన్నావు, నువ్వు భయపడడానికి ఉన్నావు. ఏది వద్దంటున్నాడో దేవుడు అవే చేస్తున్నావు. మొదటి రాజు 1వ అధ్యాయం 9వ వచనం. అదోనియా ఎన్రోగేలు సమీపమందుండు జోహెలెతు అను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి. ఈ దొంగ రాజు బలి కూడా అర్పించేసాడట. క్రీస్తు విరోధి చేసేది అదే. బలి అర్పించడం చాలా ఈజీ. రాజ్యంలో ఉన్న కొన్ని గొర్రెలను మేకలను వాటిని పట్టుకొని బలులుగా, సౌలు కూడా బలులు అర్పించేసాడు. నీ బలి అర్పించేసినంత మాత్రాన దానితో శాంతిపరచగలవా? సౌలుతో సమయంలో ఏమంటున్నాడు, బలులు అర్పించడం వలన ఆయనకి అంగీకారం కాదు, ఆయన మాట వినడమే శ్రేష్ఠ. నువ్వు ఎన్ని బలులు అర్పించేసావు? సేవకుడుగా ఎన్నో బలులు అర్పించేస్తావు ప్రభువా, ఇవన్నీ అంగీకరించేసేయండి. తనువు నాది దిగోగై కొనుమీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించు మీ దినములు క్షణములు దీసి కొని అవి నీదు వినతిన్ ప్రవహింపచే యనుశక్తి నీయు తనువు నాది.
దిది గోగై కొనియు ప్రభువాని పనికి ప్రతిష్ఠించు నీ. నా తను నా శరీరం తీసేసుకో ప్రభువా, ఎంత దొంగ మాట మాట్లాడుతున్నావు. నీ శరీరం నీ చదువులేనవా, నీ శరీరం ఇవ్వలేదు దేవునికి, ఆఖరి దినములోనే ఇవ్వట్లేదు. నువ్వు నేను 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 దినములు తీసేసుకో, క్షణములు తీసేసుకో. వెండి పాసిగో విసామైనను నీ పడేదేంటి నాకై, కానీ లోపలేంటి నీకై. ఇవ్వవలెనని కోరాను. ఇటువంటి పాస్టర్లు ఉంటే ఎంత బ్రహ్మాండమైన పాస్టర్ దొరకలేదు. ఎంత బ్రహ్మాండం, ఎంత బ్రహ్మాండం. ఈయన దగ్గరికి వచ్చామా పొద్దున్న మొదలుపెట్టాడంటే కస 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 పొడి చేయడం తప్పే ఉండదు. వెండి పాసిడి, వెండి అంటే ఏంటి నీకు తెలుసు, పసిడి అంటే నా చెవులలో నేను ఉండవలెనని కోరతాను. ఇది నీ పాట, ఇది నీ పాట, ఎంత బ్రహ్మాండమైన పాట. ఇదే మీ పాస్టర్ గారు నేర్పించేది. బయటకు ఎదిగా పాటలు పాడుతున్నావు, నీ అబద్ధాలు పాటలు పాడుతున్నావు. అదో నీ యొక్క బలి ఎలా ఉంది, గొర్రెల్ని ఆ గొర్రెలన్నీ తీసుకొచ్చేసి నేనే రాజును, నేనే రాజును. అదో నీ యొక్క మతం అవలంబిస్తున్నారా, మీరు బలువులు అర్పించేస్తున్నారా, అబద్ధాలతో దేవుని దుఃఖపరుస్తున్నారా, మీరు దేవుడిచ్చిన ఆ యేసుప్రభు చేసిన బలి ఏమైంది, శిలువ మీద తన ప్రాణాన్ని అంతా తారబోసి ఆయనకు వస్త్రాలు లేకుండా చేశారు. ఎంత సిగ్గుకరమైన శిలువ అది. ఒకవేళ కొంతమంది హతసాక్షులు అయితే మినిమం బట్టలు పెడతారు, పై వస్త్రం పూర్తిగా తీసేశారు. మొదటి పై నుండి కింద వరకు ఆయన వస్త్రహీనుడై సిగ్గుకు అప్పగించబడ్డాడు. నీవేంటి, నీవు దయ్యపు స్వరూపం కలిగిన దానివై, భయలేని దానివై, ఎన్ని హప్పులు ఉన్నా ఏమి భయం లేకుండా నేను బలి అర్పిస్తానంటున్నావు. నేను ఏమి చేసి అదో నీ యొక్క అర్పణ అలా ఉంది. రాజకుమారులకు తన సహోదరులను అందరినీ అందరినీ రాజకుమారులు అందరినీ పడేశాడు అంతే. యూదా వారగు రాజు యొక్క సేవకులను అందరినీ సేవకులను అందరినీ పిలిపించాను. క్రీస్తు విరోధికి అంత శక్తి ఉన్నది. ఈ లోకంలో 99 మంది పడిపడతారు 100కి ఈ క్రీస్తు విరోధి మీద. వీళ్ళు భక్తి చేసినట్టు కనపడు. క్రీస్తు విరోధి అంటే క్రీస్తులాగే కనపడతాడు. క్రీస్తు మార్గం నాకు విరోధి. ఏమనుకుంటున్నాను దేవుని వెంబడించడం అంటే. 16వ వచనం, బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు, ఏంటి నీ కోరిక, వచ్చావు పరిగెత్తుకుని వచ్చావు, ఆమె ఇలాగూ మనవి చేశాను. నీవేం వాగ్దానం చేసావయ్యా నాకు, తనకు పుట్టినటువంటి కొడుకును రాజుగా మర్చిపోయాడు. దావీదు మర్చిపోతే దేవుడు మర్చిపోతాడా? ఎందుకు అలాగా అనుమానంగా ప్రవర్తిస్తాను? నీవు మర్చిపోయే దేవుడిని ఆరాధిస్తున్నావా? తల్లి అయినా మర్చిన గాను నేను నిన్ను నా అరచేతుల మీదనే. ఎందుకు మర్చిపోయాడేమో అని కార్యక్రమాలు చేస్తున్నావు, అవిశ్వాసాలను ప్రదర్శిస్తున్నావు. నీవు బెర్షెబా సాగిలపడ్డదండి. మర్చిపోయారండి రాజుగారు, మీరు నాకు చేసిన వాగ్దానం ఎందుకు అని అంటే అదో అక్కడ వినపడుతున్నాయి కదా. ఏంటి వినపడ, సెలబ్రేషన్. ఏంటో సెలబ్రేషన్, అదోనియా రాజు గొర్రెలు గొడ్లు అన్నీ వడ్డించబడిపోతున్నాయి, శబ్దాలు వచ్చేస్తున్నాయి. అది ఇక్కడ సాష్టంగపడు. ఎన్ని శబ్దాలు వచ్చినా రాజు దగ్గరికి వెళ్ళి సాష్టంగపడు. మొత్తం తలకిందులు చేయగలడు ఆయన. నీ మనం ఏమిటి, ఈ మధ్యాహ్న సమయమందు నిన్ను అడుగుతున్నాడు. అనేక మంది మోసపు క్రీస్తులు వస్తారు అని యేసయ్య ముందే చెప్పాడు. ఎదిగో క్రీస్తు, అదిగో క్రీస్తు. వాళ్ళందరూ నిజమైన క్రీస్తులా కాదు. అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు, నిజమైన ప్రవక్తలా కాదు. మరి ఎంతవరకు దావీదుతో ఉన్న వాళ్ళందరూ అగస్మత్గా అదోనియా వైపుకి వెళ్ళిపోయారు. ఇంకేముంది, అయిపోయింది. కొన్ని క్షణాల్లో అదోనియా రాజు ప్రకటన చేసింది స్థిరమైపోద్దాం, వెనకే సాగిల పడ్డదంతే. రాజా నీ నాకు చేసిన వాగ్దానం ఏంటి? ఒళ్ళంతా భయకంపితరాలు అయిపోయింది అంతే. సాష్టాంగ
క్రీస్తు విరోధి రాబోతున్నాడు, సాష్టాంగపడు. నీ అంతరంగంలో తెలుసుకున్నటువంటి దేవుడు నేను వదలడు. దేవుడు చచ్చిపోయాడేమో నేను ఏడుస్తున్నావు. నీ ఏడుపు, నీ దుఃఖం ఆత్మానుసారమైన దుఃఖం కాదు. నీవు దుఃఖముఖిగా ఉన్నావు, నీ ముఖం నిండా ఏడిపే, కానీ అది నీకు మారు మనసు కలుగ చేయదు. ఆత్మానుసారమైన దుఃఖం మొదలుపెట్టి అది నీకు ఆ దుఃఖం నేను జీవంలోనికి నిన్ను తీసుకుని వెళ్తాను. ఏదో చేసేయగలను అని అనుకో. తాను నిలుచుచున్నావు అని అనుకునేవాడు పడిపోకుండా కొత్తగా మారు మనసు పొందినటువంటి వారు జాగ్రత్త. నిలుస్తున్నాను, 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 అకస్మాత్తుగా లాగవే పడతావు అంతే. రోమా 12 తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, అదే గర్వం, అదే గర్వం. ఇది దురభిమాన పాపము. నీవు ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకున్న నేను రాజులు అనుకుంటున్నా. యు ఆర్ నాట్ ఎ కింగ్, నీవు రాజువు కాదు, నేను రాజులు అనుకుంటున్నావు. ఎవరు చెప్పారు నీకు నీవు రాజు అని? ఎవరు చెప్పారు? మీ నాయన చెప్పాడా? మీ అమ్మ చెప్పిందా? మీ తాత చెప్పాడా? మీ అమ్మమ్మ చెప్పిందా నువ్వు రాజు అని? నిన్ను నీవు ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొని పడకు. అదోనియా రాజుతో సమానంగా ఎంచుకుంటున్నాడు. నీ అంతరంగం ఏముంది? యిర్మీయా గ్రంథం 17:10 ఒకని ప్రవర్తనను బట్టి, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున, వారి క్రియల యొక్క ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు, ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను. నిన్ను హృదయమును ఈ మధ్యాహ్న సమయమందు పరీక్షిస్తున్నాడు. ఆయన హృదయమును పరిశోధించేవాడు. ఏ పాపాలు దాస్తున్నావు అన్ని బయటపెట్టు. సగం ఒప్పుకుంటున్నావు, కొన్ని లోపల దాచావు. ఏది దాస్తున్నావు? ఏది చెప్తే నన్ను అసహించుకుంటానని దాస్తున్నావు నీవు? నీ అంతరంగమును దాచే మనిషి జాగ్రత్త ఏమనుకుంటున్నావు? ఆయన బయటపెట్టే రోజు దగ్గరకు వచ్చింది. నీవు ఒకటి అనుకుంటున్నావు, ఒకటి ఏమీ నా పాపం ఏమీ లేదన్నట్టుగా నటిస్తున్నావు, నటన చేస్తున్నావు నువ్వు. నీవు నటికిరాలు, నువ్వు భక్తి పరురాల్లాగా నటిస్తున్నావు. నువ్వు నీవు భక్తి పరుడుగా నటిస్తున్నావు. ఆయన అంతరంగాన్ని పరిశీలిస్తున్నాడు. ఇది ఈ సమయంలో నీ హృదయాన్ని చూస్తున్నాడు ఆయన. ఎంతకాలం నువ్వు ఇలా నటిస్తావు? జాగ్రత్త. అన్ని ఉపయోగించుకోవాలి. సమయం 11 న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకునివాడు, న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించుకునివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్ట వల్లే ఉన్నాడు. నువ్వు గుడ్లు పెట్టలేదు, పొదుగుతానంట. అన్యాయముగా ఆస్తిని సంపాదించవద్దు, న్యాయంగా సంపాదించుకునేవాడు. నువ్వు చేసేదంతా అన్యాయము, అన్యాయం, అన్యాయం. అదే క్రీస్తు విరోధి చేసేది. నువ్వు క్రీస్తు విరోధి సమయంలో ఉన్నావు నీవు. అందుకని నీకు తీర్పు సిద్ధంగా ఉంది. మొదటి రాజులు 1:50 మరలా చదువుతాను. అదోనియా సొలొమోనునకు భయపడి, ఇప్పుడు వచ్చింది భయం. బాబోయ్ తెలిసిపోయింది రా బాబు, బెర్సిబా వచ్చి సాగిలి పడిపోయింది, అయిపోయింది. సొలొమోనుకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని, బలిపీఠం కొమ్ములు పట్టుకుంటా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అన్ని బయట పెడుతున్నాడు గనక దేవుడు. ఆయన వస్తాడు, అసలు రాజు వస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడు? ఆయన పొదల్లో నుంచి వస్తాడా? చెరువులో నుంచి వస్తాడా? ప్రకటన గ్రంథం 1:7 ఇదిగో ఆయన మేఘారూఢుడై వస్తాడు. మేఘాల మీద వస్తాడు, రాబోతున్నాడు. ఆయన ప్రతి నేత్రము ఆయనను చూ, ప్రతి నేత్రము ఆయనను చూసును. ఆయనను పొడిచిన వారు, ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు. భూజనులందరూ ఆయనను చూచి, జనులు అందరూ ఒకేసారి ఆయన చూడబోతారు. రొమ్ము కొట్టుకుందరు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ సాగిలపడి నమస్కరించి గడగడలాడు. వంగనీ మో కాళన్నీ ఏసయ్య ఎదుట వంగిపోను, ఏసయ్య ఎదుట ఈ పోను. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన ఇడు, రవి కోటి తేజుడు రమ్యమైన రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. అవతారాలు మాట్లాడడం మానేసి వడ్డీలకి ఇచ్చే సొమ్మును వడ్డీలకి ఇచ్చేది, ఈ మోసగారమైన బ్రతుకును మానేసి ఆయన రాబోతున్నాడు.
నీ బ్రతుకును బట్ట బయలు చేయడానికి రాబోతున్నాడు. హీఈస్ కమింగ్ యాజ్ అ జడ్జ్. ఆయన తీర్పరిగా రాబోతున్నాడు. ఏమనుకుంటు బైబిల్ అయిన వాడుగా నువ్వు ప్రవర్తించవు. ఎక్కడికి పోతున్నాడు తెలుసు? ఎక్కడి నుంచి పైకి వెళ్ళాడో అక్కడికి రాబోతున్నాడు. ఓలేవు కొండల మీద నుంచి ఎక్కడికి రాబోతున్నాడు? ఆయన ఇశ్రాయేల్ దేశంలోకి రాబోతున్నాడు. ప్రతి నేత్రం ఆయన చూసు, ప్రతి కన్ను చూసు, ఆయనను పొడిచినటువంటి వారు కూడా చూస్తుంది. 26వ అధ్యాయం యిర్మీయా, మీ యొక్క మార్గములను మార్చుకోనండి, క్రియలను మార్చుకోనండి. యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాప పడునట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని. నువ్వు ఇలా కఠినంగా ఉంటే నిన్ను దండిస్తాడు. దిస్ ఇస్ ద టైమ్ అమెండ్ యువర్ వేస్. మీ యొక్క మార్గములను మార్చుకునే సమయము ఇదే. ఆయన నిన్ను దండించకముందే. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా అని పిలుస్తున్నాడు. నువ్వు లోకాన్ని ప్రేమించే దాని అయితే, డబ్బును ప్రేమించే దారి అయితే, నీ ఒక వ్యభిచారి. ఈ లోక స్నేహము దేవునితో, లోక స్నేహం దేవునితో వైరమని వైరం మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయును, లోకముతో స్నేహం చేయును, వాడు దేవునికి శత్రువగును. వాడు దేవునికి శత్రు. 66వ కీర్తన 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల, ప్రభువు నా మనవి వినకపోవును. నువ్వు ఎంత బలిపీఠ కొమ్మలు పట్టుకున్నా దేవుడు వినడు. సొలొమోన్ తెలుసుకొని ఏం చేశాడంటే, వాడిని ఒకేసారి తీసాదులు పడేశాడు. బలిపీఠ మీద 10 బలిపీఠ కొమ్మలు పట్టుకో, 10,000 గొడ్లను 10,000 గొర్రెలను అర్పించినా కానీ నిన్ను ఆయన శిక్షించబోతా ఉన్నాడు. ఏమనుకుంటున్నావు? నీ దొంగ హృదయంతో నేను మహా పలానవాడిని అనుకొని ప్రకటించుకుంటున్నావా నువ్వు? నీ అంతరంగం ఆయన తెలుసు. మార్చుకో, మార్గాలు మార్చుకో, క్రియలు మార్చుకో, ప్రార్థన చేసుకో.